Right, Bangalakatamlo, Tivra Alpupidam, Balapadi, Vaigundanga, Marinan, Vatavana Saka, Adikar, Choptuner, Nepadiamlo, Tirupati, Tanamai Jilalo, Mupunchun and Choptuner, Marini Vivral and Chindukuma, Tirupati Pratini, Dinesh, Sidangavanaru, Dinesh, Tirupatula, Anti Parasiti, Kondacheri, Virgi Patakun, Adikar, Lerpat Chesna, Telusun, Marovai Puchus Kunte, VIP, Dershana Goda, Eros, and Ilpavasna, Samacha, Anti Dini Samanich updates? Catherine, Potomega, Tirupati, Turu, Alai, Kalapaman, 20. జిల్లాలో తీవ్రమైనటువంటి వర్షం వచ్చే అవకాశం ఉంది. రెడ్ అలర్ట్ అంటే మామూలుగా నిన్న వరకు ఆరెంజ్ అలర్ట్ ఉంటే ఇప్పుడు రెడ్ అలర్ట్ ప్రకటించిన పరిస్థితి. వాటర్ అంటే వర్షం తీవ్రంగా పడే కొద్దికి వరద ఉధృతి పెరిగే అవకాశం ఉంటుంది. కొండ ప్రాంతంలో కూడా కొండలు బాగా నాని రాళ్లు పడే అవకాశం ఉంటుంది. వర్ష తీవ్రత కంటిన్యూయేషన్ బట్టి ప్రవాహం అనేటువంటిది పెరిగే అవకాశం ఉందని నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా ఉన్నారు. జిల్లా వ్యాప్తంగా రిలీఫ్ సెంటర్ ఏర్పాటు చేశారు. ఎస్డిఆర్ఎఫ్ టీమ్స్ కూడా సిద్ధంగా ఉన్నాయి. ప్రయాణాలు రద్దు చేసుకోమని చెప్పి చెప్పారు. స్కూల్స్ కూడా స్కూల్స్ కాలేజీ అన్ని కూడా ఈరోజు సెలవు ప్రకటించారు. సాయంత్రానికి మరింత తీవ్రంగా వర్షం వచ్చే అవకాశం ఉంది. కలెక్టరేట్ లో కావచ్చు, ఆర్టీ ఆఫీస్, మున్సిపాలిటీ కార్పొరేషన్ లో, అలాగే విద్యుత్కు సంబంధించినటువంటి వాళ్ళు, అలాగే పోలీసు, ఇలా 5 డిపార్ట్మెంట్స్ కూడా సమన్వయంతో కంట్రోల్ రూమ్స్ ఏర్పాటు చేసుకుని ఎప్పటికప్పుడు ఏం జరుగుతుంది ఒకరికొకరు సమాచారం ఇస్తూ సిద్ధంగా ఉన్నారు. వరద ఉధృతి పెరిగితే కాలువలు అలాగే ఇది దాటకూడదని చెప్పి చెప్తున్నారు. మొత్తంగా తిరుమలకు వెళ్లేటువంటి ప్రయాణంలో కూడా ఇబ్బందులు రాకుండా టీటీడీ పటిష్టమైనటువంటి ఏర్పాట్లు చేసింది. తిరుమలలో కూడా విఐపీ కూడా రావద్దని చెప్పిన పరిస్థితి, ఎందుకంటే వర్ష తీవ్రత నేపథ్యంలో ఇది సాయంత్రానికి మరింత తీవ్రమైన వర్షం వచ్చే అవకాశం ఉంది. శంకర్, రైట్, థ్యాంక్ యూ దినేష్.